फिफ्थ क्लास इंग्लिश न्यू टेक्स्ट बुक्स नीचे फोर्थ यूनिट कलाम विथ चिल्ड्रन अने लेसन को संबंधी ऑलरेडी मनम प्रीवियस वीडियो लो वोकैबुलरी गुरिंचि तेलुसुकुन्नाम। ई रोज़ मनम ई वीडियो लो वच्चेसि ग्रामर गुरिंचि तेलुसुकुंदाम। ग्रामर ग्रामर लो वच्चेसि इक्कड प्रिपोजिशन्स ऑफ मूमेंट गुरिंचि इव्वडम जरिगिंदि। प्रिपोजिशन्स ऑफ मूमेंट ఇక్కడ వచ్చేసి ముందుగా రీడ్ ద స్టోరీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ వచ్చేసి స్టోరీని చదవండి, అండర్లైన్ చేసిన పదాలను గమనించండి అని చెప్పటం జరిగింది. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ స్టోరీ, వన్ డే అన్ యాంట్ ఫౌండ్ ఎ స్మాల్ బ్లాక్ ఆఫ్ జాగరీ. ఇక్కడ వచ్చేసి ఒకరోజు ఒక చీమ బెల్లం యొక్క చిన్న ముక్కను లేదా ఉండను చూసింది. Immediately, it signaled his friends about the food. Ventane chima vachesi valaka friends ki anaga snehitulaki ikkada aaharam undi ani signal ichindi, sanketam ichindi. Within no time, a series of ants started rolling the block towards the ant hill. Krachesi within no time. ఏ సమయంలోనైనా చీమలు వచ్చేసి వరుసలో ఇక్కడ ఉన్నటువంటి బెల్లంని రౌండ్గా అంటే చుట్టలు చుట్టుకుంటూ వెళ్ళడం ప్రారంభించాయి. ఎక్కడికి అంటే చీమల పుట్ట వద్దకు, యాంట్ హిల్. ద యాంట్ హిల్ వాస్ ఇన్ బిట్వీన్ టూ కోకోనట్ ట్రీస్. ఇక్కడ వచ్చేసి చీమల యొక్క పుట్ట అనేది రెండు కోకోనట్ అనగా కొబ్బరి చెట్ల మధ్యలో ఉంది. ఇక్కడ పైన ఉన్న సెంటెన్స్లో టూ వర్డ్స్ అనే దానికి అండర్లైన్ చేయబడి ఉంది. టూ వర్డ్స్, టూ వర్డ్స్ అనగా మీనింగ్ వచ్చేసి వైపు. ఇక్కడ వైపు అంటే యాంట్ హిల్ వైపు. యాంట్ హిల్ వైపు ఈ చీమలు అనేవి జాగరిని రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి, అంటే వైపు. టూ వర్డ్స్ అనగా వైపు. అలాగే ఇక్కడ కింద వచ్చేసి బిట్వీన్, బిట్వీన్ అనగా మధ్య, రెండు వస్తువుల మధ్య లేకపోతే రెండు స్థలాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య అని చెప్పేటప్పుడు రెండు అని రెండు వస్తువుల మధ్య కానీ రెండు వ్యక్తుల మధ్య గురించి కానీ చెప్పేటప్పుడు బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ వచ్చేసి ద యాంట్ హిల్ వాస్ ఇన్ బిట్వీన్ టూ కోకోనట్ ట్రీస్, టూ కోకోనట్ ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి ఆన్ దేర్ వే ద క్రౌడ్ అక్రాస్ ఎ వాల్ అండ్ ఓవర్ ఎ స్మాల్ ట్వింగ్ అండ్ క్రౌడ్ ఎలాంగ్ సమ్ సాప్లింగ్స్ ఇన్ ఎ గార్డెన్. ఇక్కడ వచ్చేసి ఆ చీమలు వెళ్తూ ఉన్న మార్గంలోనే ఒక గోడ మరియు ఒక చిన్న కొమ్మ, ఇక్కడ ట్వింగ్ అనగా చెట్టు యొక్క కొమ్మ అని అర్థం, ట్వింగ్. అలాగే క్రౌల్, క్రౌల్ అనగా ఇక్కడ వచ్చేసి పాకడం అనగా కాళ్ళు చేతులతో ప్రాకడం. ఈ చీమలు వచ్చేసి అవి వెళ్తున్న మార్గంలోనే చెట్ల కొమ్మలు అలాగే గోడ అనేది వాటికి వెళ్తూ ఉన్న మార్గంలోనే ఉన్నాయి. అక్రాస్ ఎ వాల్ అండ్ ఓవర్ ఎ స్మాల్ స్వింగ్. ఇక్కడ వచ్చేసి అక్రాస్ అనే పదానికి అండర్లైన్ చేయబడి ఉంది. అక్రాస్ అనగా దీని యొక్క మీనింగ్ వచ్చేసి గుండా, అంటే వెళ్తూ ఉన్న మార్గంలోనే లేదా అడ్డంగా. గోడ అనేది అడ్డంగా ఉంది, అక్రాస్ అంటే అడ్డంగా లేకపోతే గుండా అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఓవర్ అంటే పైన. ఇక్కడ వచ్చేసి ఇది కదులుతూ ఉన్నాయి కాబట్టి పైన. ఇక్కడ మనం వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ అంటే కదలిక యొక్క స్థానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం, ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ దే బ్రోక్ ద బ్లాక్ ఆఫ్ జాగరీ ఇంటూ పీసెస్ అండ్ క్యారీడ్ దెమ్ ఇంటూ ద యాంట్ హిల్. ఇక్కడ వచ్చి అలాంగ్, అలాగే ఇంటూ అనే వర్డ్స్ అనేవి అండర్లైన్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చివరికి చీమలు ఆ యొక్క బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసి తమ యొక్క యాంట్ హిల్ వైపుకు తీసుకువెళ్ళాయి.
ఇక్కడ అండర్లైన్ చేయబడిన పదాలు ఏవేవి అని అంటే టూ వర్డ్స్ అనగా వైపు ఇది ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ గురించి తెలియజేస్తూ ఉంది వైపు అని అనగా యాంట్ హిల్ వైపు నెక్స్ట్ బిట్వీన్ అంటే రెండు కొబ్బరి చెట్ల మధ్య బిట్వీన్ అనగా మధ్య నెక్స్ట్ వచ్చేసి అక్రాస్ అక్రాస్ అంటే అడ్డంగా గోడ అనేది అడ్డంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఓవర్ అనగా పైన స్మాల్ ట్వింగ్ అంటే చెట్ల కొమ్మల పైన అలాగే అలాంగ్ అలాంగ్ అనగా మీనింగ్ వచ్చేసి వెంట అలాంగ్ సాప్లింగ్స్ అలాంగ్ సమ్ సాప్లింగ్స్ అనగా ఇవి నడుస్తూ ఉన్న మార్గంలో కొన్ని సాప్లింగ్స్ అనగా చిన్న చిన్న మొక్కలు అనేవి ఉన్నాయి తోటలో నెక్స్ట్ ఇంటూ ఇంటూ వచ్చేసి మీనింగ్ లోకి ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ని తెలియజేస్తూ ఉన్నాయి ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ప్రిపోజిషన్స్ అండ్ దే డినోట్ మూమెంట్ ఇక్కడ వచ్చేసి అండర్లైన్ చేయబడిన పదాలు అన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఈ ప్రిపోజిషన్స్ అనేవి కదలికను తెలియజేస్తూ ఉన్నాయి హిన్స్ దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ వీటిని వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ అని అంటాము అని అంటారు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్ ఇక్కడ వచ్చి ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్ అబోవ్ అనే దానికి అండర్లైన్ చేయబడి ఉంది ఏరోప్లేన్ అనేది క్లౌడ్స్ పైన వెళ్తుంది క్లౌడ్స్ పైన ఏరోప్లేన్ వెళ్తుంది కాబట్టి అబోవ్ అంటే పైన ఇది కూడా ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ నెక్స్ట్ వచ్చేసి షీ ఈజ్ రైడింగ్ హర్ బైసైకిల్ అలాంగ్ ద రోడ్ అలాంగ్ అంటే వెంట రోడ్డు వెంట ఆమె సైకిల్ని నడుపుతుంది నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ వచ్చేసి ఏ మ్యాన్ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్ ఇక్కడ అక్రాస్ అక్రాస్ అనగా మీనింగ్ వచ్చేసి అడ్డంగా అంటే రివర్కి అడ్డంగా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ సిక్స్ యాక్టివిటీ సిక్స్లో వచ్చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ చూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ ఇక్కడ వచ్చేసి కింద ఇచ్చిన ఖాళీలలో ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ని కరెక్ట్గా సూచించండి ఇక్కడ బ్రాకెట్లో మనకు ఇవ్వటం జరిగింది వాటిలో కరెక్ట్గా ఉన్నదాన్ని సూచించండి అలాగే ఒకటి మన కోసం కంప్లీట్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టు వాక్ అలాంగ్ ద కెనాల్ ఇక్కడ వచ్చేసి అలాంగ్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అలాంగ్ అంటే వెంట అంటే కెనాల్ వెంట నడవడం నాకు ఇష్టం అంటే అలాంగ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాట్ జంప్డ్ డాష్ ద స్టూల్ స్టూలు పైన జంప్ చేస్తుంది అనగా పైన అంటే ఓవర్ ఓవర్ ద స్టూల్ నెక్స్ట్ వచ్చేసి ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ డాష్ ద సన్ భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అంటే తిరుగుతూ ఉండడం అరౌండ్ ఇక్కడ వచ్చేసి ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అరౌండ్ థర్డ్ వన్ వచ్చేసి ద ట్రైన్ ఈజ్ పాసింగ్ డాష్ ద టూనల్ ఇక్కడ వచ్చేసి ఈ సెంటెన్స్ని బట్టి ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ వచ్చేసి త్రో ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద టూనల్స్ నెక్స్ట్ ద గర్ల్ ఈజ్ వాకింగ్ డాష్ ద రోడ్ ద గర్ల్ ఈజ్ వాకింగ్ ఎక్కడ వాక్ చేస్తుంది దేని వెంట రోడ్డు వెంట కాబట్టి అక్రాస్ ద రోడ్ పైదానికి వచ్చేసి త్రో ద కెనాల్ త్రో ద టూనల్ ఫిఫ్త్ వచ్చేసి దే ఆర్ గోయింగ్ డాష్ ద బిల్డింగ్ ఇక్కడ వచ్చి దే ఆర్ గోయింగ్ డాష్ ద బిల్డింగ్ దీనికి ఆన్సర్ వచ్చేసి వాళ్ళు ఏ వైపుకు నడుస్తూ ఉన్నారు బిల్డింగ్ వైపుకి కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టూ వర్డ్స్ ద బిల్డింగ్ టూ
టువర్డ్స్ అనగా మీనింగ్ వచ్చేసి వైపు, రోడ్ బిల్డింగ్ వైపు నడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి దెర్ ఈజ్ ఎ క్యాట్ డాష్ టూ టేబుల్స్. టూ అనే ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. టూ టేబుల్స్ అనగా దెర్ ఈజ్ ఎ క్యాట్ బిట్వీన్ టూ టేబుల్స్. బిట్వీన్ అనేది ఇక్కడ ఆన్సర్. ఇంతటితో ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ గురించి ఈ లెసన్లో ఇచ్చినది కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్స్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు అని అంటే, ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్లో టూ వర్డ్స్, బిట్వీన్, అక్రాస్, ఓవర్, అలాంగ్, ఇంటూ గురించి ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో వచ్చేసి ఫోర్త్ లెసన్లో ఇన్, ఎట్, ఆన్ అనే ప్రిపోజిషన్స్ గురించి ఇవ్వటం జరిగింది. వీటి గురించి ఇంకా పై తరగతులలో పూర్తి సమాచారం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రిపోజిషన్స్ని మనం వేటి మధ్యలో, వేటికి ముందు ఉపయోగిస్తాము అని అంటే, ప్రిపోజిషన్స్ వచ్చేసి నౌన్, అలాగే ప్రణౌన్కి ముందర యూజ్ చేస్తాం. ఈ ప్రిపోజిషన్ అనేది నౌన్కి, నౌన్కి మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే నౌన్కి వర్బ్కి మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే నౌన్కి యాడ్జెక్టివ్కి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఏవి? ప్రిపోజిషన్స్ అనేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎస్సీ ఎడ్యుటెక్ స్పెషల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.